మొదటిగా ప్రతి సంవత్సరం వర్షాలు కురవాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నాం. మెదక్ జిల్లా నిజాంపేటలో భగత్ సింగ్ జయంతి వేడుకలను డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నీలంబాబు, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు జగన్నాథ్పురంలో నిర్వహించారు. భగత్ సింగ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. నేటి యువత భగత్ సింగ్ ని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రవీణ్, నవీన్, ప్రకాష్, వసంత్ తదితరులు పాల్గొన్నారు. మేము ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. అలాగే భగత్ సింగ్ తన జీవితాన్ని దేశానికి అంకితం చేశాడు. ఉరికొయ్యలను ముద్దాడి మరీ బ్రిటిష్ వాళ్ళని తరిమి కొట్టే విధంగా భగత్ సింగ్ తయారైనటువంటి జీవితం కాబట్టి యువత భగత్ సింగ్ని స్ఫూర్తిగా తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐగా మనవి చేస్తూ ఉన్నాం. భగత్ సింగ్ జయంతి 114వ జయంతి నిజాంపేట మండలంలో జరుపుకోవడం చాలా ఆనందకరంగా ఉంది. ఏదైతే భగత్ సింగ్ ఆశయాలను ముందుకు తీసుకోవడానికి ఎస్ఎఫ్ఐగా డివైఎఫ్ఐగా అనేక విధాలుగా కృషి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి నేడు యువత తప్పుదోవ పడుతూ ఉంది. భగత్ సింగ్ స్ఫూర్తితోటి ముందుకొచ్చి దేశాన్ని ముందుకు నడిపించే విధంగా నేటి యువత ఆలోచన చేయాలని చెప్పేసి మేము డివైఎఫ్ఐ ఎస్ఎఫ్ఐ యువత ఆలోచన చేయాలని చెప్పేసి మేము డివైఎఫ్ఐ ఎస్ఎఫ్ఐ నెల్లూరు జిల్లా కొవ్వూరులో